వాళ్ళని చూస్తే ఎవ్వరు మనుషులనుకోరు. కదులుతున్న అస్థి పంజరాల్లా ఉన్నారు. తల మీద పడిన మంచుని తుడుచుకోవడానికి కూడా శక్తి లేనట్టు కాళ్ళు సాగిస్తున్నారు. చలిరాత్రులు వాళ్లలో శక్తిని పీల్చేశాయి. ఆహారం అయిపోయింది. వాళ్ళు వాళ్లతో పాటు యాక్స్ మిగిలింది అంతే. దూరంగా చిన్న శిఖరం లాంటిది కనబడేది. అది దాటితే అవతల వైపు ఏదైనా సంచారం కనిపిస్తుందేమో అన్న ఆశ అక్కడి వరకు నడిపించేది. అక్కడి వరకు మినుక్కు మినుక్కుమనే ఆశతో వెళ్ళేవారు. శిఖరం ఎక్కేవారు. అవతల వైపు తిరగగానే తెల్లటి మంచు, అంతులేని మంచు కనబడేది. నిరాశతో దుఃఖం వచ్చేది. మళ్ళీ నడక. చిన్న చిన్న గుట్టలు, దూది గుట్టల్లా ఉన్నాయి. కొన్ని దాదాపు 10 అడుగులు ఎత్తున్న మంచు గుట్టలు. వాటి మధ్య నుంచి నడుస్తూ ఒక పెద్ద గుట్ట దాటి అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయారు. దాన్ని మనోహర దృశ్యం అనాలో భయానకం అనాలో కానీ వాళ్ల శరీరం కంపించింది. అంత పెద్ద గ్లేషియర్ని వాళ్ళు ఊహించలేదు. ఒక అగ్నిపర్వతం నుంచి కరిగి కరగని లావా ప్రయాణం చేసినట్టు నెమ్మదిగా మంచు ముందుకు సాగిపోతుంది. ఘన పదార్థం అలా ఉండలు ఉండలుగా సాగిపోవటం మత్తుగా తిన్న కొండ చిలువ పాకుతున్నట్టుంది. సరిగ్గా చూస్తే తప్ప అక్కడ ఒక ప్రవాహం ఉందని తెలీదు. అంత మంచు అనుకుంటారు. అది మరింత ముందుకు సాగి ఒక జలపాతంలా కిందకి దూకుతుంది. ఆ వేగానికి మంచు నీరుగా మారి నది అవుతుంది. అదే బహుశా అలక్నంద్ అనుకున్నారు. దాంతో పాటే ప్రయాణం చేస్తే ఎప్పటికైనా నాగరిక ప్రపంచంలో పడచ్చు. కానీ జలపాతం ఉన్న చోట దిగడం ఎలా? దాదాపు 200 అడుగులు కిందకి దిగాలి. ఎత్తైన శిఖరం అది. నది దాటితేనే మంచిదేమో తటపటాయిస్తూ అడిగాడు రాకేష్. అతడికి ఇంత మంచి అవకాశం వదులుకోవడం మూర్ఖత్వంలా కనబడుతుంది. సిద్ధార్థ రాకపోతే తాను వెళ్ళిపోదామని ఉద్దేశం. అంతలో సిద్ధార్థ వంగి తన కాలిబూటు తీయసాగాడు. రాకేష్కి అర్థం కాలేదు. సిద్ధార్థ తాడుకి దాన్ని కట్టి మంచం మీద నుంచి విసిరినట్టు విసిరాడు. బూటు వెళ్ళి కదులుతున్న మంచు మీద పడింది. ఒక క్షణం అది మంచు మీద నిలబడి అంతలోనే క్రమంగా దిగిపోయింది. అంతే. ఆ తర్వాత అది ఎంత వేగంగా లోపలికి ప్రయాణం చేస్తూ ఉందో కాళ్ళ దగ్గర ఉన్న తాడు చెప్పింది. మెరుపులా వంగి దాన్ని పట్టుకోకపోతే అది కూడా ప్రవాహంలోకి వెళ్ళిపోయేది. రాకేష్ నిర్వీణుడై చూడసాగాడు. తాను ఎంత ప్రమాదంలో ఇరుక్కుపోయేవాడో తెలిసింది. ఈ రకపు గ్లేషియర్ గురించి ఎక్కడో చదివాను అన్నాడు సిద్ధార్థ తాడును వెనక్కి లాగుతూ. బూటు మళ్ళీ చేతికి రావడానికి 2 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి లోయలోకి దిగి వెళ్ళి చూద్దాం. అక్కడి నుంచి దిగడానికి ఏమాత్రం వీలున్నా అదృష్టవంతులమే. యాక్స్ పట్టుకుంటూ అన్నాడు సిద్ధార్థ. రాకేష్ తాడు చేతిలోకి తీసుకున్నాడు. ఆ 2 మిగిలాయి చివరికి. ఇద్దరూ 10 అడుగులు వేశాక సిద్ధార్థ ఆగాడు. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. ముందు రాకేష్ కాలు జారింది. నిలదొక్కుకోలేకపోయాడు. అసలే ఫ్రాస్ట్ బైట్. మంచు కొరుకుడు వల్ల స్పర్శ కోల్పోయిన కాలు. దానికి తోడు వేళ్లు సహకరించలేదు. చూస్తూ ఉండగానే కొండ అంచు వరకు జారి అక్కడి నుంచి లోయలోకి మొద్దలా కూలిపోయాడు. సిద్ధార్థకి ఏం జరిగిందో అర్థమయ్యే లోపులోనే ఇద్దరి మధ్య కట్టిన తాడు అతన్ని కూడా లోయలోకి లాగేసింది. గాల్లోంచి కిందకు పడిపోతున్న రాకేష్ శరీరపు బరువు అకస్మాత్తుగా తాడు వల్ల తనని లాగేయడంతో సిద్ధార్థ నడుము కలుక్కుమంది. వెనక్కి వంగాడు అప్రయత్నంగా. అదే అతడు చేసిన తప్పు. దాంతో కాళ్ళు జారి తాడుతో సహా శిఖరం అంచువైపు రిబ్బున వెళ్ళిపోసాగాడు. తాడు అవతల వైపున్న రాకేష్ తాలూకా 160 పౌండ్ల బరువు గల శరీరం సిద్ధార్థని ఊహించిన వేగంతో కిందకి లాగేసాగింది. దాదాపు 1000 అడుగుల కింద నేల అతన్ని ఆహ్వానిస్తున్నట్టుంది. తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో రంజితకి తెలీదు. అంతలో వాళ్ళు హాల్ దాటారు. చిన్న గదిలోకి ప్రవేశించారు. అక్కడున్నాడు మహాదష్ట. ఆమెను చూసి నవ్వాడు. ఎటూ తప్పించుకోలేక బెదురుగా చూస్తున్న కుందేల్ని చంపబోయే ముందు పులి చూసినట్టుందా చూపు. నిన్ను నిన్నటి రోజే చంపాలి, కానీ అవతార్ బాబా కోరిక వల్ల ఈరోజు వరకు ఆఫ్ చేయాల్సి వచ్చింది. నిజం చెప్పు, నీ ప్రియుడు షాడో మా సంస్థలో దొంగతనంగా చేరడానికి వేసిన ప్లాన్ సంగతి మీ ఇద్దరికే కాక మరెవరికి తెలుసు? ఆమె మాట్లాడలేదు. రంజిత, అసలు నిన్నటి రోజే నిన్ను చంపేయాల్సింది, కానీ కేవలం అవతార్ బాబా కోరణ వల్ల ఆఫ్ చేశాం.
అతడికి నీ మీద కోరిక ఉన్నట్టుంది, అది తీర్చి ఉస్సోక్లో చేరిపోవడం ఒక్కటే నువ్వు బ్రతకాలంటే మార్గం. అలా అని అబద్ధం చెప్పడానికి ప్రయత్నించుకో, అలా చెప్తే మాకు తెలిసిపోతుంది. అవతలి వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోగలవు కదా, ఇది తెలుసుకో అంది హేళనగా. మహాదష్ట మొహం మళ్ళీ కఠినంగా మారింది. సరే అయితే ఆ విషయం నువ్వు అవతార్ బాబా తేల్చుకోండి. ఉస్సో ప్రమాదగణ ప్రథమ సభ్యుడైన నేను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోను అంటూ అనుచరుల వైపు తిరిగి, ఈమెని బాబా దగ్గరికి తీసుకెళ్ళండి, బ్రతికి ఉంచాలా చంపాలా అన్నది తేల్చి అరగంటలో చెప్పమనండి. ఇలాంటి చిన్న విషయాల గురించి సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆమెని ఇద్దరు అనుచరులు తిరిగి మళ్ళీ ఒక విశాలమైన వరండా గుండా మరో గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అలంకరణ అంతా ఆధునికంగా ఉంది, డ్రెస్సింగ్ టేబుల్, మంచం, ఖరీదైన వస్తువులు. అంతలో తలుపు తెరుచుకొని అవతార్ బాబా ప్రవేశించాడు. హలో రంజిత, చాలా కాలానికి కలుసుకున్నట్టున్నాం కదా అన్నాడు నవ్వుతూ. ఆమె మాట్లాడలేదు. మహాదష్ట అంతా చెప్పాడనుకుంటాను, నీ నిర్ణయం ఏంటి? నిన్ను నేను కాదు ఏ ఆడదైనా కోరుకుంటుందని నేను అనుకోను కసిగా అందామె. అతడి మొహలో నవ్వు చెరగలేదు. అద్దం ముందు కూర్చొని తన గెడ్డాన్ని రుద్దడం ప్రారంభించాడు. తర్వాత మీసాల్ని తీసేస్తూ మాటలు కొనసాగించాడు. ఉస్సోక్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను బాబాని కాదని. బాబాని సైతాన్ చంపేసింది. అంతకు ముందు రాత్రే నాకు బాబా స్థానంలో చేరమని అశరీరావాణి చెప్పింది. ఆ రోజు నుంచి నేను బాబానయ్యాను. మరి నువ్వెవరివి, నిజంగా తెలుసుకోవాలనుందా రంజిత? అతడి కంఠంలో సడన్గా మార్పు వచ్చింది. అప్పటి వరకు మాట్లాడిన కంఠానికి దీనికి సంబంధం లేదు, అది బాబా మాట్లాడినట్టుంది. చటుక్కున ఆమె వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. ఆమె ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయింది. గొంతులోంచి మాట కూడా బయటికి రాలేదు. నువ్వా అని మాత్రం అనగలిగింది. నేనే రంజిత, ఇప్పుడు చెప్పు, అష్టావక్రుడు పుట్టడంలో ఏదైనా సంశయం ఉందా? ఆమె ఇంకా షాక్ నుంచి తీరుకోలేదు. ఆమెకి భయం వేసింది. అక్కడి నుంచి పరిగెత్తాలన్న భావన ఆమె మనసంతా ఆక్రమించింది. మొత్తం విషయం అంతా అర్థమైనట్టు అనిపించింది. నువ్వే బాబా అన్న సంగతి రాకేష్కి కానీ రంగప్రసాద్కి కానీ తెలుసా అని అడిగింది. తెలిసే అవకాశం లేదు రంజిత. అంతేకాదు, ఒకటి రెండు రోజుల్లో షాడో కూడా గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఉస్సోక్ నిన్ను చంపేయకుండా రక్షించగలిగే వాణ్ణి నేనొక్కడే. మూర్ఖంగా ఆలోచించుకో, ఉస్సోక్లో చేరిపో. నీలాంటి తెలివైన అమ్మాయి అవసరం ఉస్సోక్కి చాలా ఉంది. ఇప్పుడు నేను ఉస్సోక్లో చేరితే షాడోను వదిలేస్తారా ఆశగా అడిగింది. అతడు నవ్వాడు. షాడో ఉస్సోక్లో ఎప్పుడో చేరిపోయాడు, ఒకటి రెండు ఇంజెక్షన్లు అంతే. మరి నన్ను కూడా చేర్చుకోవచ్చు కదా, ఇంతగా బతిమిలాటం దేనికి? బ్రెయిన్ వాష్ చేసిన మనిషి ఒక మరబొమ్మలా మేము చెప్పిన మాట వింటాడే తప్ప స్వతహాగా ఆలోచించడు. నాకు నువ్వు కావాలి, నీలాంటి మరబొమ్మ కాదు. ఉస్సోక్ వద్దంటున్నా నేను నిన్ను బ్రతికిస్తున్నది అందుకే. ఆమె అతడి వైపు అసహ్యంగా చూసింది. షాడో తాను కలిసి అవతార్ బాబా రూపంలో ఉన్న ఇతడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఇతడి అసలు రూపం తెలుసుంటే అక్కడే బయటపెట్టి ఉండేవారు. ఇప్పుడు అనుకొని ఏం లాభం? అతడు అసహనంగా వాచి చూసుకొని, చెప్పు రంజిత, నా టైం అయిపోతుంది అన్నాడు. నాకిష్టమే అందామే. అతడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అవును, ప్రాణం పోయే పరిస్థితుల్లో ఏం చేయను అంది తల వంచుకొని. వెరీ గుడ్ అన్నాడు అతడు. కుడి చేత్తో మంచుని తడుముతూ ఎడమ చేత్తో యాక్స్ని బలంగా భూమిలోకి దింపడానికి ప్రయత్నిస్తూ సిద్ధార్థ అంచువైపు జారిపోతూ ఉండగా చివరి క్షణాల్లో యాక్స్ ఒక చోట ఇరుక్కున్నట్టు ఆగిపోయింది. గుణపంతో భూమిని తవ్వుతూ ఉంటే ఎప్పటిదో పురాతన కాలం నాటి వృక్షపు బోదే మట్టిలోంచి పైకి లేచినట్టు యాక్స్కి మంచు అడుగున ఏదో తగిలింది. ఆ మాత్రం ఆధారం దొరికేసరికి సిద్ధార్థ ఆలస్యం చేయకుండా అడుగు నిలదొక్కుని పాదాలకి మంచు గుట్టల్లో ఆధారం కల్పించాడు. అయినా కింద నుంచి రాకేష్ బరువు అతన్ని లాగేస్తుంది. కింద నుంచి సన్నటి మూలుగు వినబడుతుంది. రాకేష్, ఆర్ యు ఆల్ రైట్? ఆ అన్నాడు సన్నటి కంఠంతో. కిందకి చూడుకో, వెర్టిగో వస్తుంది. కళ్ళకు సంబంధించిన భయంకరమైన మానసిక వ్యాధి వెర్టిగో అంటే, హెచ్చరించాడు పైనుంచి. శిఖరం అంచులో రాపిడికి తాడు పెకిలిపోకుండా మరో కొసతో ముడివేసి దాన్ని పట్టుకొని జాగ్రత్తగా వంగి కిందకి చూశాడు. కింద గాల్లో ఊగుతున్నాడు రాకేష్. బలంగా తాడుని పైకి లాగడం ప్రారంభించాడు. చలికి కొంకర్లు పోయిన వేళ్లు ఆ పనికి నిరాకరిస్తూ ఉంటే సత్తు అంతా చేతిలోకి తీసుకొని పని కొనసాగించాడు. అరచేతులు గీరుకుపోయి రక్తం స్రావించసాగింది.
రాకేష్ పైకి రావడానికి దాదాపు 15 నిమిషాలు పట్టింది. దాదాపు అచేతనావస్థలో అతడు ఉపరితనం మీదకు రాగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. నుదుటి మీద నుంచి కారే చెమట చుక్క చెంప మీదకు జారేలోపే మంచుగా మారిపోతుంది. అంతలా ఉంది శీతల గాలి, అంత చెల్లులోనూ చెమట పడుతుంది. 2 నిమిషాల తర్వాత రాకేష్ కళ్ళు విప్పాడు. ఎలా ఉంది? రాకేష్ బలహీనంగా తల ఊపాడు. ఇంకా అతడు షాక్ నుంచి తీరుకోలేదు. మనం వెంటనే ప్రయాణం సాగించాలి, ఇంకో మంచు తుఫాను వచ్చే సూచనలు కనబడుతున్నాయి అన్నాడు సిద్ధార్థ దక్షిణ దిక్కుగా చూస్తూ. మంచు పర్వతాల్లో తుఫాను వచ్చే సూచనలు ఉన్నప్పుడు కొండ శిఖరాన్నే గొడుగుగా అవతలి వైపుకు చేరుకోవడం మంచిది, లేకపోతే శిఖరంతో సహా 5-10 నిమిషాల్లో మంచులో కప్పబడిపోయే ప్రమాదం ఉంది. నేను ఇంక లేవలేను, ఇక్కడే మరణిస్తాను అన్నాడు రాకేష్. రాకేష్ కంఠం స్థిరంగా వినబడింది. ఇలాంటి ఒంటరి పరిస్థితుల్లో మానసికంగా ఎప్పుడూ బలహీనం అవ్వకూడదు. కొద్దిగా వీక్ అయితే పిచ్చెక్కిపోతాం. చుట్టూ చూడు, ఈ తెలుపు, ఇంత తెలుపు రంగు, ఇంత నిశ్శబ్దం. కొద్దిగా భయపడితే చాలు, హిస్టీరియా వచ్చేస్తుంది. మనసు దిటవు చేసుకో. రాకేష్ ఆశ్చర్యంతో సిద్ధార్థ వైపు చూశాడు. మామూలుగా ఉన్నాడు సిద్ధార్థ. అప్పుడు ఆనందంలోనూ, ఇప్పుడు ప్రాణం పోయే పరిస్థితుల్లోనూ ఒకేలా ఉన్నాడు. అంతలో రాకేష్ దృష్టి అతడి అరచేతుల మీద పడింది. ఎర్రటి రంగులో ముంచినట్టున్నాయి ఆ చేతులు. తాడు అతడి అరచేతులపై చర్మాన్ని లోతుగా కోసేసింది. దాన్ని చూడలేక రాకేష్ మొహం తిప్పుకున్నాడు. పద, టైం లేదు, లేచాడు సిద్ధార్థ. ఇదే మనకు బహుశా ఆఖరి రాత్రి. రేపు సాయంత్రం లోపు మనం ఇక్కడి నుంచి బయట పడకపోతే రేపు రాత్రి మరణించబోతున్నావు అన్నాడు సిద్ధార్థ. రాకేష్కి ఈ మాటల్లో సగం వినబడ్డాయి, సగం వినబడలేదు. అతని కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అదృష్టవశాత్తు అప్పటికే శిఖరం పక్కకి రావడం వల్ల తుఫాను ఉధృతం అంత రాలేదు. చలి మాత్రం ఎముకలు కొరికేస్తుంది. ఏదైనా గుహలాంటిది కనబడుతుందేమో అని చూశాడు సిద్ధార్థ. కానీ అటువంటిది ఏమీ లేదు. యాక్స్తో దాదాపు 1/2 గంట కష్టపడితే చిన్న గుహలాంటిది తయారైంది. 1/2 గంట కంటే ఎక్కువసేపు నిద్రపోకూడదు. వంతుల ప్రకారం మేలుకోవాలి. కాలి వేళ్ళు చివల చివర్లు రుద్దుకుంటూ కొంచెంసేపు గడిపి తిరిగి పడుకోవాలి రాత్రంతా. లేకపోతే పొద్దున లేచేసరికి మాంసం కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది, నవ్వుతూ అన్నాడు. అంతలో యాక్స్కి ఏదో తగిలినట్టు ఆగాడు. ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. రాకేష్ వంగి మంచులోంచి ఆ వస్తుని బయటికి తీయడానికి ప్రయత్నించాడు. అంత తొందరగా రాలేదు. మరింత లోపలికి చేతులు పోనిచ్చి బయటికి లాగాడు. ఒక్కసారిగా లోపల నుంచి వచ్చిన వస్తువుని చూసి రాకేష్ గుండెలు అదిరేలా కెవ్వున అరిచాడు. అది ఒక చెయ్యి. సిద్ధార్థ కూడా నిశ్చేష్టుడయ్యాడు. అంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ పర్వత శిఖరాల మధ్య తెల్లటి మంచు మధ్యలోంచి బయటకు వచ్చిన చెయ్యి ఎంత ధైర్యవంతుడైనా భయకంపితుల్ని చేస్తుంది. అయితే సిద్ధార్థ తొందరలోనే తేరుకున్నాడు. చుట్టూ ఉన్న మంచిని తొలగించి శరీరాన్ని బయటికి నెమ్మదిగా తీశాడు. ఇద్దరి మొహాల్లోనూ రక్తం ఇంకిపోయింది. ఆ మృత శిఖరం శర్పాది, వాళ్లతో పాటు వచ్చి అవలాంచీలో ఇరుక్కుపోయి మరణించిన శర్పాది. మంచులో కప్పబడి ఉండడం వల్ల ఏ మార్పు లేకుండా అలాగే ఉంది. కనుగుడ్లలో జీవం కూడా పోలేదు, శరీరం మాత్రం ఇనుప కడ్డీలా ఉందంతే. అది కాదు వాళ్ళ మనసులో ప్రస్తుతం కదులుతున్న ఆలోచన. తాము ఎక్కడి నుంచి బయలుదేరారో తిరిగి తిరిగి అక్కడికే వచ్చారు. అంటే మళ్ళీ నాగరిక ప్రపంచంలో పట్టడం దాదాపు అసంభవం. ఈ వాస్తవం తెలియడంతో రాకేష్ దాదాపు పిచ్చివాడై మోకాళ్ళ మీద కూలిపోయాడు. సిద్ధార్థ మాత్రం వంగి శర్పాతాలూక బట్టలు వదులు చేసాగాడు. 5 నిమిషాల్లో అతడి బట్టలు తీసి రాకేష్ మీద కప్పి తిరిగి వెతకసాగాడు. శర్పా వేసుకున్న బట్టలు అచ్చద్దాన కాగానే కొత్త వేడి పుట్టుకొచ్చింది రాకేష్కి. సిద్ధార్థ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. ఈ ప్రపంచంలో పైకి ఎంతో ధైర్యవంతులుగా కనబడేవారితో సహా 90% పైగా ఇటువంటి పరిస్థితుల్లో మతిస్తిప్తం కోల్పోవడం ఖాయం. అంతవరకు ఎందుకు? సిద్ధార్థ పక్కన లేకపోతే మృత్యువుతో పోరాటం ఆపి తాను ఎప్పుడో మంచులో సజీవ సమాధి కాబడేవాడు. సిద్ధార్థ ఇంకా మంచులో వెతకడం చూసి ఏంటి అని అడగబోయాడు రాకేష్. అతడి ప్రశ్నకు సమాధానమా అన్నట్టు మంచులోంచి బ్యాగ్ బయటికి తీశాడు సిద్ధార్థ. శర్పా తాలూకా వస్తువులు ఉన్న సంచది, టీ తయారు చేసే సామాగ్రి, లైటరు, మిగిలిన పరికరాలున్నాయి. కొంతలో కొంత అదృష్టవంతులం అన్నాడు సిద్ధార్థ లైటరు వెలిగిస్తూ. 10 నిమిషాల్లో టీ తయారైంది. అప్పటికి దాదాపు 36 గంటల నుంచి ఏమీ లేకపోవడంతో అది అమృతం కన్నా ఎక్కువగా తోచింది. టైం ఎంత అయింది? 11:30.
సూర్యోదయానికి ఇంకా 6 గంటలు, 6 సుదీర్ఘమైన గంటలు. కానీ ఆ తర్వాత మాత్రం ఏముంది, దిక్కుతోచకుండా కొండల్లో పడి తిరగడమేగా. బయట గాలి శబ్దం వికృతంగా వినిపిస్తుంది. రాకేష్ కళ్ళ మీద నిద్ర ముంచుకు వస్తుంది. అందులో షర్పాతాలుక బట్టలు కూడా సిద్ధార్థ అతడికి ఇచ్చి ఉన్నాడేమో. కాస్త వెచ్చగా ఉంది. అతడు నిద్రలోకి జోగుతూ ఉండగా గుండెలెదిరేలా పెద్ద శబ్దం వినిపించింది. ఒక పెళా పెళా రావం వారు ఉన్న గుహ కంపించింది. కాళ్ల కింద నేల కదిలింది. రాకేష్ వణికిపోయి బయటికి పరిగెత్తాడు. నో నో అని ఏడ్చాడు సిద్ధార్థ. అప్పటికే రాకేష్ కాస్త బయటికి వెళ్ళి సిద్ధార్థ భుజం పట్టుకోవడంతో తిరిగి వెనక్కి పడ్డాడు. అంతలో మంచు వాళ్ల గుహ మీదుగా కిందకి జారిపోసాగింది అవలాంచి. దాదాపు 5 నిమిషాల పాటు పైనుంచి పెద్ద మంచు శిఖరం విరిగి ముక్కలు ముక్కలుగా పడుతూనే ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. అదృష్టవశాత్తు వాళ్ల గుహ కప్పబడిపోలేదు. మంచు కిందకి జారిపోయింది. అందులోంచి బయటకు వచ్చి ఉంటే మాత్రం వాళ్ళు సజీవ సమాధి అయి ఉండేవాళ్ళు. చేతుల్లో మొహం దాచుకొని రాకేష్ మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. గుండె కొట్టుకుంటున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అరే ఏంటిది అన్నాడు సిద్ధార్థ రాకేష్ కాలివైపు చూస్తూ. రాకేష్ కాలు నుంచి రక్తం స్రావిస్తుంది. బయట నుంచి లోపలికి రావడంతో తగిలిన గాయం అది. రాకేష్ కూడా దానివైపు అప్పుడే చూసుకున్నాడు. ఇంత గాయం తగిలినా నొప్పి తెలియడం లేదా? లేదు అన్నట్టు రాకేష్ అడ్డంగా తెలుగుపాడు. సిద్ధార్థకి ఏదో అనుమానం వచ్చింది. ఒంగోని కత్తితో రాకేష్ మోకాలిపైన నొక్కి నొప్పిగా ఉందా అని అడిగాడు. లేదు అన్నాడు రాకేష్. 2 నిమిషాలు పరీక్షించాడు. ఏమైంది రాకేష్ ఆతృతగా అడిగాడు. సిద్ధార్థ జవాబు చెప్పలేదు. నాకు తెలుసు అది ఫ్రాస్ట్ బైట్, పిచ్చెత్తినట్టు అరిచాడు రాకేష్. సిద్ధార్థ కాదనలేదు, అబద్ధం చెప్పి లాభం లేదు. ఒకవేళ తిరిగి నాగరిక ప్రపంచంలో పడితే పడిన వెంటనే ఆలస్యం చేయకుండా అతడి కాలు తొడ వరకు కత్తిరించేయాలి. మంచు వల్ల అతడి కాలు ప్రాంతంలో మాంసం చచ్చిబడిపోయింది. దీన్నే ఫ్రాస్ట్ బైట్ అంటారు. పైకి పాక్కుంటూ వెళ్ళింది, వెళ్తుంది. అది నడుము వరకు వెళ్లకుండానే కత్తిరించేయాలి. ఆ విషయం రాకేష్కి తెలుసు. అతడు ఏడుస్తున్నాడు. సిద్ధార్థ అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. అంతే, చిన్న పిల్లాడిలాగా బావురుమన్నాడు రాకేష్. యుగయుగాలుగా పేరుకుపోయింది ఒక్కసారి కరిగినట్టు దుఃఖం అతడి గుండెల్లోంచి ప్రవహించింది. తల్లి ఒడిలో చేరి ఏడ్చే శిశువులా ఒదిగిపోయాడు. ఆపలేదు సిద్ధార్థ, పూర్తిగా ఏడవనిచ్చాడు. అతడి ఆవేశం వ్యధ తగ్గాయని నిశ్చయించుకున్నాక వెన్ను నిమురుతూ, భయపడకు, మనం బయటపడుతున్నామన్న నమ్మకం నాకుంది అన్నాడు. రాకేష్ మాట్లాడలేదు. ఇక కాలు సంగతంటావా? కాలు కాలు అరిచాడు రాకేష్. అతడి మొహంలో ఎన్నడూ కనబడిని ఆవేశం కనబడింది. నీకు తెలుసా సిద్ధార్థ, నేను ఎంత దుర్మార్గుణ్ణో. కేదారగౌరి కడుపులో అష్టావక్రుడు పుట్టడానికి, నన్ను కాదని నిన్ను చేసుకున్నందుకు ఆమె మీద కసి తీర్చుకోవడానికి. తెలుసు నెమ్మదిగా అన్నాడు సిద్ధార్థ. అతడి మొహం నిర్వికారంగా ఉంది. కంఠంలో ఏ విధమైన ఆవేశం లేదు. మా పెళ్లిరోజు మంగళసూత్రానికి అంటిన రక్తం, అప్పుడే తిగిన చేతివేలు, కేదారగౌరికి నువ్వు తొడిగిన ఉంగరం, నల్లగొప్పి ఉసిరాకు, వీటితో అనుమానం వచ్చింది రాకేష్. నాకు పురాతన గ్రంథాలన్నీ వెతికాను, ఒకదానికొకటి సరిపోయాయి. దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ నా అనుమానాన్ని బలపరిచాయి. అయితే ఇవన్నీ అష్టవక్రుడి కోసం అన్నది మాత్రం అప్పుడు నాకు తెలీదు. కేదారగౌరికి చేతబడి చేయిస్తున్నావు అనుకున్నాను. కొన్ని రోజుల క్రితమే మొత్తం విషయం అంతా తెలిసింది. అష్టవక్రుడు పుట్టి తల్లిదండ్రుల్ని చంపుతాడని, నువ్వు మరికొంతమంది అతడి ఆగమనానికి కృషి చేస్తున్నారని, నువ్వు నాతో హిమాలయాలకు వస్తున్నా కాదనలేదు, గౌరీ నుంచి నువ్వు దూరంగా ఉండడమే కావాల్సింది, నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నాతో నిన్ను తీసుకొచ్చాను. రాకేష్ నిశ్చేష్టుడైపోయాడు. తాను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు. ఆ కొండ శిఖరం పైనున్న మంచు అంతా జారి అతన్ని కప్పేస్తున్నట్టు అనుభూతి చెందాడు. నాకు ముందే తెలుసు అంటున్న సిద్ధార్థ కంఠం కొండల మధ్య ప్రతిధ్వనించసాగింది. సిద్ధార్థకు ముందే అంతా తెలుసు. అయినా ప్రేమతో, కరుణతో, మానవత్వంతో తనను ఆదుకున్నాడు, రక్షించాడు. ఎందుకు? ఆ ప్రశ్నే అడిగాడు. ఆ ప్రశ్న అడుగుతూ ఉంటే అతడి కంఠం వణికింది. సిద్ధార్థ నవ్వాడు. చూడు రాకేష్, నాకు ఈ విషయం అంతా తెలిసేసరికి, నీ మీద అనుమానం బలపడేసరికి కేదారగౌరికి 6 నెలలు. నాకు కావాల్సింది ఆమె రక్షింపబడ్డం, అంతేగాని నిన్ను శిక్షించడం కాదు. ఎవడి కర్మకు వాడే పోతాడన్న నమ్మకున్నది. అందుకే నా శత్రువుల్ని, నన్ను విమర్శించే వాళ్ళని, హాని తలపెట్టే వాళ్ళని నేను పట్టించుకోను. నా సమస్య అంతా కేదారగౌరిని ఎలా రక్షించుకోవాలనే.
దురదృష్టవశాత్తు గౌరికి ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు. చేతికి తాయెత్తు కూడా కట్టించుకోదు. రాకేష్ సగం విన్నాడు, సగం వినలేదు. డీప్ షాక్లో ఉన్నాడు అతడు. ఒక మేరు పర్వతం ముందు నిలబడిన అల్ప ప్రాణిలా సిద్ధార్థ వ్యక్తిత్వం ముందు అతడు కుదించుకుపోయాడు. సిద్ధార్థ కాళ్ళు స్పృశించాలనే బలమైన కోరికని అతి కష్టం మీద ఆపుకున్నాడు. అతడికి మళ్లీ రోధించాలనుంది. చిన్నతనంలో తల్లి ప్రేమ దొరికి ఉంటే కష్టం వచ్చినప్పుడు ఆ తల్లి ఒడిలో రోధించి ఉండేవాడు. అప్పటినుంచి కరుడు కట్టుకుపోయిన దుఃఖం ఇన్నేళ్లుగా మనసులో పేరుకుపోయింది. ఒకేసారి అంత సులభంగా బయటపడదు. అతడు మాట్లాడటం ప్రారంభించాడు. ఉత్సక్ గురించి చెప్పసాగాడు. ఏ దుష్టశక్తి అతడి కంఠాన్ని ఆఫ్ చేయలేకపోయింది? ఏ క్షుద్ర గణాధిపతి అతడి కన్ఫెషన్ని నొక్కేయలేకపోయింది? అంతా తాపీగా విన్నాడు సిద్ధార్థ. చివర్లో ఒకే ప్రశ్న వేశాడు. రాకేష్, దేవుడు అనేవాడుంటే దానికి వ్యతిరేక శక్తి కూడా ఉంటుందని నమ్మేవాణ్ణి నేను. ఎల్లుండి తెల్లవారి లోపులో నేను కాశ్మీర్ అని అడ్డుకోకపోతే కేదార్ గౌరికి అష్టావక్రుడు పుట్టి ఆమెకి పురిట్లోనే మరణం సంభవించవచ్చు. ఆ సమయానికి ఏ దుష్టదేవతో నిన్ను ఆవహించి నన్ను హత్య చేయించవచ్చు. కానీ మనోరూప విద్యలంటూ నిజంగా ఉంటే, ఉత్సోక్ సభ్యులకు ఆ విద్య వచ్చుంటే నాకీ విషయం అంతా తెలుసన్న సంగతి నీవు ముందే ఎందుకు గ్రహించలేకపోయావు? సరే, నా సంగతి వదిలిపెట్టు. నీ తోటి ఉత్సోక్ సభ్యుడైన ఈ శర్ప మనల్ని చంపడానికి వచ్చాడని ఎందుకు తెలుసుకోలేకపోయావు అని అడిగాడు. రాకేష్ జవాబు చెప్పలేదు. కరిగిన మంచు గుహ పైభాగం నుంచి ఒక్కో చుక్క కిందికి రాలుతుంది. రేపి పాటికి అనుకున్నాడు రంగప్రసాద్ చేతిలో రిపోర్ట్ పరిశీలిస్తూ. గౌరీ కన్నా ఎక్కువగా అతడిని భయపెడుతుంది సిద్ధార్థ తాలూకా ఆలోచన. ఏమయ్యాడు అతడు? అర్ధాంతరంగా ఎక్కడికి మాయమయ్యాడు? బయట కారు శబ్దం వినిపించేసరికి రంగప్రసాద్ కిటికీలోంచి బయటకు చూశాడు. ఖరీదైన ఒక పొడవాటి కారు ఇంటి ముందు ఆగి ఉంది. ఒకప్పుడైతే అలాంటి కారు గ్రామంలోకి ప్రవేశిస్తే కుర్రవాళ్ళు బిలబిలమంటూ మోగేవారు. కానీ ఇప్పుడు అవతార్ బాబా ఆ గ్రామంలో వెలిశాక అలాంటి కార్లు రావడం అలవాటైపోయింది. రంగప్రసాద్ లేచి బయటికి రాబోతూ ఉండగా ఆ కారులోంచి దిగిన వ్యక్తి లోపలికొచ్చేశాడు. అతడు ఎర్రగా పొట్టిగా ఉన్నాడు. అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్న ఎరుపు అంత ఆకర్షణీయంగా లేదు. అతడి చేతికి ఉన్న ఖరీదైన వజ్రాల వాచ్ అతడి అంతస్తుని తెలుపుతుంది. మీరేనా రంగప్రసాద్? పరీక్షగా చూస్తూ అడిగాడు. అవును, నా పేరు అగర్వాల్, సరోజ్ కుమార్ అగర్వాల్. రంగప్రసాద్ మొహంలో క్షణకాలం పాటు విస్మయం కనబడింది. అగర్వాల్ ఇంత దూరం తనని వెతుక్కుంటూ రావడం ఆశ్చర్యం కలిగించింది. తన భావాల్ని అణుచుకుంటూ, కూర్చోండి అన్నాడు. మీరు పంపిన వార్త అందింది. నేను కూడా పోలీసులకి కోర్టులకి దూరంగానే ఈ విషయాన్ని సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి రంగప్రసాద్ నిజంగానే ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాడు. పోలీసులేంటి అన్నాడు. ఇక మీరు నటించక్కర్లేదు డాక్టర్. మీరు డాక్టర్ వేషలో ఉన్న సిబిఐ ఆఫీసర్ అని నాకు తెలిసింది. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. రంగప్రసాద్కి ఒక్కొక్క మాట వింటూ ఉంటే మతిపోతుంది. ఇక మరి అతడితో ఆడుకోవడం ఇష్టం లేనట్టుగా ఫోన్ మోగింది. నేను నివేదితని అటునుంచి వినిపించింది. ఎంతసేపటి నుంచో ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటికి దొరికారు అన్నట్టు అగర్వాల్ అక్కడికి వచ్చాడా? వచ్చాడు. నాకంతా గందరగోళంగా ఉంది. అటునుంచి నవ్వు వినబడింది. చీకట్లో చిన్న బాణం వేశాను, సరిగ్గా తగిలిందనమాట. ఏంటది? సరోజ్ కుమార్ వింటున్నాడు. తెలుగులో జరుగుతున్న ఆ సంభాషణ అతడికి అర్థం కావడం లేదు. నివేదిత అంది. మనకు తెలిసిన పదం ఒకటే, ఎస్ఎస్ఏ. దానికి సరోజ్ కుమార్ అగర్వాల్ 2 లక్షలకి పైగా డబ్బిచ్చాడని తెలుసు. అంత డబ్బు ఎవడు వైట్ మనీ ఇవ్వడు. అందుకే అతడికి ఫోన్ చేసి ఎస్ఎస్సీని సిబిఐ వాళ్ళు పట్టుకున్నారని, అందులో దొరికిన కొన్ని రసీదు పుస్తకాల్లో అగర్వాల్ పేరుందని చెప్పేసరికి కంగారు పడ్డాడు. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, మిగతా విషయాలని సిబిఐ వాళ్లే మాట్లాడతారని చెప్పాను. కృష్ణాపురంలో ఒక సిబిఐ ఆఫీసర్ డాక్టర్ వేషలో ఉంటారు. అతన్ని కలుసుకుంటే ఏమన్నా పని జరుగుతుందేమో చూడమని చెప్పా. ఇంగ్లీష్ పిక్చర్లు చూసిన ప్రభావం. ఇంతకీ వచ్చాడా? వచ్చాడు, నా ఎదురుగానే ఉన్నాడు. నువ్వు ఫోన్ చేయడం కానీ ఇంకొక 5 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే మాత్రం మా ఇద్దరిలో ఒకరికి పిచ్చెక్కుండేది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేశాడు. ఎవరు అని అడిగాడు అగర్వాల్ ఫోన్ వైపు చూస్తూ అనుమానంగా. ఢిల్లీ నుంచి మా పై అధికారులే. అగర్వాల్ మొహం వాడిపోయింది. నేను చేసింది ఏమంత పెద్ద నేరం? కావాలంటే మా చార్టెడ్ అకౌంటెంట్ మిస్టర్ అగర్వాల్ అసలు విషయం చెప్పండి. నేను ఎస్ఎస్సీకి 2 లక్షల పైగా ఇచ్చిన మాట నిజమే. ఎందుకు? అగర్వాల్ ఇబ్బందిగా చూశాడు. అతన్ని మరింత భయపెట్టడం ఇష్టం లేనట్టు రంగప్రసాద్ అనునయంగా అన్నాడు. చూడండి మిస్టర్ అగర్వాల్, మేము ఎస్ఎస్ఏ భవనాన్ని సోదా చేసినప్పుడు పెద్ద ఎత్తులో ధనం, డాక్యుమెంట్లు పట్టుబడ్డాయి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందులో ఉన్నారు. మీరన్నట్టు మీరు చేసింది పెద్ద నేరమేమీ కాదు. మీ పేరు ఎక్కడ బయటికి పొక్కకుండా చూడగలనని నేను హామీ ఇస్తున్నాను. సరేనా? మీరెందుకంత డబ్బు ఇచ్చారో చెప్పండి.
నా భార్య కోసం తల వంచుకొని అన్నాడు సరోజ్ కుమార్. ఎందుకు? అతడు తల వంచుకునే మాకు సంతాన ప్రాప్తి లేదు అన్నాడు. ఆ విషయం మాకు తెలుసు. అగర్వాల్ ఆశ్చర్యంగా రంగప్రసాద్ వైపు చూశాడు. రంగప్రసాద్ సర్దుకుంటూ మాకు కొన్ని పత్రాలు దొరికాయి అన్నాడు. నా భార్య ప్రతిమది యొక్క ప్రత్యేకమైన మనస్తత్వం చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగి పైకొచ్చింది. అందువల్ల ఆమెకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు జీవితం పట్ల ఉన్నాయి హిందీలో అన్నాడు అగర్వాల్. రంగప్రసాద్ చెప్పండి అన్నట్లు తలూపాడు. ఆమెను చూసినప్పుడు నేను చాలా ఆకర్షితున్నయ్యాను. వివాహం చేసుకుంటానని అనగానే ఆమె కూడా ఒప్పుకుంది. తొందరలోనే మా వివాహం కూడా జరిగిపోయింది. కానీ ఆ తర్వాత ఎంతకాలానికి మాకు పిల్లలు కలగలేదు. కారణం నాకు తెలీదు. ఎంతమంది డాక్టర్ని కలిసినా లాభం లేకపోయింది. అప్పుడే ఎస్ఎస్ఏ రంగంలోకి వచ్చింది. ప్రతిమకి గర్భం కలగగానే డబ్బు ఇచ్చే ప్రతిపాదిక మీద ఆమెకి గర్భం కలిగేలా చేస్తామని ఎస్ఎస్ఏ వాళ్ళు చెప్పారు. అప్పటికే డాక్టర్ల చుట్టూ తిరిగి నేను దానికి ఒప్పుకున్నాను. నాకు నష్టమేముంది? 2 లక్షలు నాకు లెక్కేం కాదు. ఆ తర్వాత ఎస్ఎస్ఏ వాళ్ళు ప్రతిమని ట్రీట్ చేశారు. ఆమెకి గర్భం రాగానే సంతోషంగా అనుకున్న డబ్బు వాళ్ళకి ఇచ్చేశాను. అంతకంటే నేనేం చేయలేదు. కేవలం బ్లాక్ మనీ ఇవ్వడం తప్ప ఇంకే నేరం చేయలేదు. రంగప్రసాద్ వెంటనే మాట్లాడలేదు. కుర్చీ వెనక్కి వాలి తాపీగా అన్నాడు. మీరు చాలా అబద్ధాలు చెప్తున్నారు అగర్వాల్. నేనా? ఏంటి? మీకు పిల్లలు పుట్టారని మీ వివాహానికి ముందే మీకు తెలుసు. ప్రతిమ క్యారెక్టర్ మంచిది కాదని కూడా మీకు తెలుసు. ఒకనొక స్టేజ్లో ఇంకెవరి ద్వారానైనా ప్రతిమకి గర్భం దాల్చినా మీకు అభ్యంతరం లేకపోయింది. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమెకి తెలియకుండా మీరు ఇన్సెమినేషన్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళినప్పుడు ఆమె చాలా గొడవ చేసింది. మీ వ్యవహారం బయట పెడతానని బెదిరించింది. అగర్వాల్ మొహం కత్తివేటిక రక్తం చుక్క లేనంతగా పాలిపోయింది. ఇదంతా మీకు ఎలా తెలుసు అని అడిగాడు. సిబిఐని తక్కువ అంచనా వేస్తున్నారు మీరు. నిజమే, ఒప్పుకుంటున్నట్టు అన్నాడు అగర్వాల్. ప్రతిమ చాలా ప్రిన్సిపల్డ్. శీలం పట్ల నాకు పెద్దగా నమ్మకం లేదు. అందుకే ప్రతిమ ఇంకెవరితోనైనా గర్భం ధారిస్తే బావుండు అని సూచించాను. ఆమె దానికి సుతారాము ఒప్పుకోలేదు. నాకు సహజంగానే కోపం వచ్చింది. పెళ్లికి ముందు తిరిగితే తప్పులేదా అన్నాను. కేవలం చదువుకోవడమే ఆ రోజులో తాను జీవితేచ్ఛ అని, అంతవరకు తాను శీలం మీద సంపాదించిందని, ఆ పైన ఒక్క మొగాడితో కూడా అనవసరంగా పోలేదని అన్నది. ఆమె నిజంగా పిచ్చిది అనుకున్నాను. లేకపోతే నీలాంటి సామాన్యులకు అర్థం కాని గొప్ప వ్యక్తి అయి ఉండాలి మనసులో అనుకున్నాడు రంగప్రసాద్. అగర్వాల్ కొనసాగించాడు. ప్రతిమ ఎవరితోనూ మాట్లాడేది కాదు. పార్టీలకు తీసుకెళ్తే ఎంతో మంది మొగళ్ళు ఆమె అందం చూసి ఆమెతో మాట్లాడాలని వచ్చేవారు. ఆమె ఉత్సాహం చూపించేది కాదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. భర్తగా నన్నెంతో గౌరవించేది. బలహీనత ఉన్నా సరే. ఆగాడు. నాకు ఆమె విషయం అర్థం కాలేదు. పెళ్లికి ముందే శీలం కోల్పోయిన అమ్మాయి భర్త అనుమతి ఇచ్చినా పరాయి పురుషుతో గడపకపోవడం, కనీసం నా ఆనందం కోసమైనా గర్భం దాల్చమని చెప్పాను. ఒప్పుకోలేదు. చదువు కోసం ఇంకొకరితో గడిపితే లేని తప్పు భర్త సంతృప్తి కోసం పిల్లల్ని కంటే ఏంటి అని వాదించాను. ఒప్పుకోలేదు. అటువంటప్పుడు అనాథాశ్రమం నుంచే ఎవరినైనా తెచ్చుకోవచ్చు కదా అని అంది. మూడో కంటికి తెలియకుండా పిల్లవాడిని కనేస్తే రహస్యం మనసులోనే ఉండిపోతుంది అన్నది నా వాదన. చివరికి నాకు ఆలోచన వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయిస్తే అని. విషయం చెప్పకుండా ఆమెని ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చాను. అక్కడ కూడా ఆమె గొడవ చేసింది. చెప్పడం కొనసాగించమన్నట్టు అగర్వాల్ వైపు చూశాడు. అగర్వాల్ గొంతు సవరించుకున్నాడు. ఇక ఈమెతో లాభం లేదని అనుకున్నా. విడాకులు తీసుకుందామంటే నా గురించి ప్రపంచానికి తెలిసిపోతుందని భయం. ఏం చేయాలో తోచని పరిస్థితి. సరిగ్గా ఆ సమయంలోనే ఎస్ఎస్ఏ నాకు సాయపడింది. తాను ప్రేమించిన ఒక సినిమా యాక్టర్ ద్వారా గర్భం దాల్చడానికి ప్రతిమ ఒప్పుకుంది. సమస్య అలా పరిష్కారమైంది. కానీ అప్పటికే జగదీష్ చంద్ర మరణించాడు కదా. అవును, కానీ ఆ యాక్టర్ తాలూకా వీర్యాన్ని భద్రపరిచి ఉంచినట్టు ఎస్ఎస్ఏ తగిన రుజువు చూపించింది. అయినా నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు. నాకు కావాల్సిందే నా భార్య గర్భవతి అవడం. అది ఎవరి స్పర్మ్ ద్వారా అయినా పర్వాలేదు. ప్రతిమ కూడా సంతృప్తి చెంది అంగీకరించింది. బాంబేలో ఒక పెద్ద నర్సింగ్ హోమ్లో ప్రతిమకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ జరిగింది. ఆ తర్వాత 2 నెలలకి ఆమె గర్భం ధృవీకరించబడింది. ఆ పైనే నేను ఎస్ఎస్సికి 2 లక్షలు ఇచ్చాను. నిజంగా ప్రతిమ అంత మూర్ఖంగా పట్టుపట్టకపోతే 2000తో అయిపోయేది. అనవసరంగా 2 లక్షలైంది. సూది మనలో సగం కూడా లేని ఒక చిన్న కణం కోసం 2 లక్షలు పేలవంగా నవ్వుతూ అన్నాడు. ఇంతకీ ఎస్ఎస్ఏ అంటే ఏంటో చెప్పలేదు మీరు. అగర్వాల్ మొహంలో నవ్వు మాయమైంది. ఎస్ఎస్సీ అంటే ఏంటో తెలియకుండానే తాను రైట్ చేశారా అన్నట్టు అనుమానంగా చూశాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, ఎస్ఎస్సీ అంటే స్పర్మ్ సెల్లింగ్ ఏజెన్సీ.
దక్షిణం వైపు నుంచి వస్తున్న గాలి హఠాత్తుగా స్తంభించినట్టయింది. ఒక శరణ్మేఘం అకస్మాత్తుగా ఉరిమి గర్జించినట్టయింది. స్తబ్దంగా ఉండే భూమి అనుకోకుండా కంపించినట్టు, చరచరాలన్నీ కదిలిపోయి భయకంపితాలైనట్టు వణుకు. స్పెర్మ్ సెల్లింగ్ ఏజెన్సీ అనుకున్నాడు చాలాసార్లు మనసులో.